నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో జీపు జాతను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ పిలుపు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా ఐఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లాలో చేపట్టబోయే జీపు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం గుత్తి పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి వినోద్ వెంకట్ నాయక్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలో ప్రారంభమైన నార్పల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఒరవకొండ, కనేకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, రాప్తాడు వరకు ఏఐఎస్ఎఫ్ జీపు జాత 3 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల, కస్తూర్బా హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ హాస్టల్లో పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని పేర్కొన్నారు. దాదాపు 7 నెలల నుంచి మెస్ బిల్లులు, సంవత్సరం నుండి కాస్మెటిక్ ఛార్జీలు విడుదల కాలేదని తెలిపారు. జిల్లాలో చాలా హాస్టళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో హాస్టళ్లు నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా పాతబడిన బిల్డింగ్లో హాస్టళ్లు నిర్వహించడం వలన హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు తలల మీద పైన ఉన్న పెచ్చులూది కింద పడడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని, గత కొన్ని నెలలుగా ట్యూటర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు అందలేదు, తక్షణమే ఆ జీతాలు విడుదల చేయాలని, హాస్టల్లో కనీస వసతుల కొరకు బాగు చేయడానికి నిధులు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ మహిళా హాస్టల్కు సంబంధించి దుప్పట్లు కానీ, ట్రంక్ పెట్టలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు మాన్యువల్ అటెండెన్స్ రద్దు చేసి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 రోజుల పాటు హాస్టల్లో సందర్శన కార్యక్రమం నిర్వహించి 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా జీపు జాత కళాశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి వినోద్, వెంకట్ నాయక్, లక్ష్మీప్రసాద్ మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 1, 2, 3 తేదీన జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై జిల్లా వ్యాప్తంగా జీపు జాతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రధానంగా హాస్టల్లో చాలామంది విద్యార్థినీలకు, విద్యార్థులకు మెస్ బిల్లులు పెండింగ్లో ఉండి చాలామందికి ఇవాళ బిల్లులు విడుదల కాని పరిస్థితి. అదేవిధంగా ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని ఇవాళ జిల్లా వ్యాప్తంగా జీపు జాతని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టీచర్, టీచింగ్ నాన్ పోస్ట్, నాన్ టీచింగ్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా జియో నెంబర్ 77 రద్దు చేయాలా, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించాలని ఇవాళ ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ జీపు జాతను ఏర్పాటు చేసుకుంటున్నాం. కావున ప్రతి ఒక్కరు విద్యార్థులు, విద్యార్థినీలు గుత్తి పట్టణానికి 2వ తేదీ ఈ యొక్క జీపు జాత రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థుల తల్లి రావాలని కోరుకుంటున్నాము.